జొన్న రొట్టెలు రెండు కప్పుల నీళ్ళు పోసి ఉప్పు వేసి మరగబెట్టి రెండు కప్పుల జొన్న పిండి వేసి కలిపి పక్కన పెట్టాలి. ఒక గంట పక్కన పెట్టేసి బాగా తడిపి మంచిగా ఎంత పిండి బాగా పిసికితే అంత మంచిది. బాగా తడపాలి. మంచిగా తడిపినాక కొంచెం కొంచెం చిన్న చిన్న ముద్దలు చేసి మంచిగా చేసుకుంటే కొద్దిసేపు మామూలుగా చేతితోటి ఉత్తి తర్వాత లెక్క కొలుతుంది దక్షిణ వస్తుంది. పెద్దగా చేయాలనుకుంటే కొంచెం పిండి ఎక్కువ పెట్టాలి, చిన్నగా చేయాలంటే కొంచెం తక్కువ పెట్టి పొడి పిండి చల్లుకొని మంచిగా తలుచుకొని కొద్ది కొంచెం పెరిగినాక మనం లక్క కొలతను దాల్చుకొని చేసేయాలి. మనకి ఎంత పెద్ద గంట పెద్దగా చిన్న గంట చిన్నగా పలుచలు చేసుకోవాలి. పెంకమీన వేసి తడిగుడ్డతోనే మొత్తం పిండి అంతా పెట్టేటట్టు బట్ట తీసుకొని కొంచెం అనేసి మళ్ళీ వేసుకోవడమే. మళ్ళీ వేసుకొని కాల్చుకోవాలి రెండు సైడ్ మంచిగా. సేమ్ అన్నంతే ఇంకా కొంచెం చేతుంటాన్ని లెక్క కొలతో దాల్చేసుకుంటే మంచిగా కాలుతాయి, టేస్ట్ మంచిగా ఉంటాయి. మనం కొంచెం మందం అంటే మందం తీసుకోవచ్చు, పలచాలంటే పలచగా తీసుకోవచ్చు. చేతితో అనుకున్నా కొంచెం ఊర కానీ కాలిస్తే బాగా వస్తాయి. ఎట్లా అంటే అట్లా వస్తాయి. ఫస్ట్ ముద్ద రావు, చపాతీలాగా రావు, కానీ కొంచెం అనాలి. చేతుంటే అన్నాక లెక్క కొలతో దాల్చుకొని చేసుకోవాలి. హాట్ బాక్స్లో వేసుకుంటే కొంచెం మెత్తగా అవుతాయి, ఇంకా మామూలుగా వేరే దాంట్లో వేసుకుంటే బాగానే ఉంటాయి మెత్తగా. ఇంకా ఎంట ఎంటనే తింటే ఇంకా బాగుంటుంది. కూర ఎలా చేసుకోవాలో చూద్దాం. కడాయి పెట్టి ఆయిల్ వేసి ఇలాచీ లవంగం దాల్చిన చెక్క బిర్యానీ ఆపేసి తర్వాత ఉల్లిపాయలు వేసి అదే కొంచెం ఉప్పు వేస్తే మంచిగా ఎర్ర వేగుతాయి. పచ్చిమిర్చి వేసుకుందాం, కొన్ని కరివేపాకు వేసుకొని కలిపేసుకుందాం. అల్లం ఎల్లిగడ్డ వేసుకుందాం బాగా కలుపుకొని. ఇప్పుడు పసుపు వేసుకుందాం, కలిపేసుకుందాం మంచిగా. టమాటా గుజ్జు పోద్దాం, పోసి మంచిగా కలిపి వేగనియాలి. ఇప్పుడు కారం వేసుకుందాం, ఉప్పు వేసుకొని కారం ఉప్పు వేసుకొని కలిపి ఉడకనిద్దాం. గరం మసాలా వేసుకొని కలిపేసుకుందాం. ఇప్పుడు గుడ్లు మనం ఉడకబెట్టి కట్ చేసి పెట్టుకుని వేసేసుకుందాం. వేసేసుకొని కలిపేసుకోవడం. కొత్తిమీర వేసుకొని కొంచెం కస్తూరి మెంతి వేసి
కొద్దిగా కలిపి కొద్దిగా 2 నిమిషాలు ఉంచి దించేసుకోండి. అయిపోయింది.